భారతీయ జనతా పార్టీ సేవా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కాకినాడ నగరంలో స్థానిక 29వ వార్డు కొయ్యవారి వీధిలో బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో సేవా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ పాల్గొని లబ్ధిదారు రెడ్డి రమ్యకు ఉచితంగా కుట్టు మిషన్ అందించారు. ఈ సందర్భంగా ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు 35% రిజర్వేషన్ ఇచ్చారన్నారు. మహిళలు స్వయం ఉపాధితో వారి జీవన శైలిలో ఆర్థిక పరంగా మెరుగుపరుచుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతి వృత్తుల వారికి విశ్వకర్మ యోజన పథకంలో మహిళలు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలలో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ వస్తారని తెలిపారు. రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశాన్ని ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకువస్తారని జోషం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, శక్తి కేంద్ర ప్రముఖులు బందర్ మిఠాయి నెహ్రూ, కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి, దొడ్డి వీరేంద్ర, ముసలగంటి సురేష్, పట్నాల వీరవేణి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా ఇవాళ ఒక కుట్టు మిషన్ ఇవాళ అందజేయడం జరుగుతుంది. 29వ వార్డులో ఇది జరుగుతుంది. రమ్య అనే ఒక అమ్మాయికి వాళ్ళ కుట్టు మిషన్ ఇస్తున్నాము. మా బీజేపీ పార్టీ మరియు మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. దానికి ఎప్పుడు కూడా మన పార్టీ ముందుండాలి. ఎప్పుడు కూడా మా ప్రజలే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలపదల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా అందులో భాగస్వామం కావాలన్నది మా బీజేపీ యొక్క విశ్వాసం, నమ్మకము. ఆ పద్ధతిలోనే మా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిసారి ఎప్పుడన్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన చక్క రమేష్ మరియు వీళ్ళ మిత్రబృందము, సౌత్ మండలము కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలకు స్వయం ఉపాధి, స్వయం సేవ అంటే వాళ్ళ చేతుల మీద వాళ్ళు గొప్ప డబ్బులు సంపాదించుకోవాలి, ఆర్థిక పరంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒక శ్రీరెడ్డి రమ్య అన్న అమ్మాయికి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని మెయింటెనెన్స్ అవ్వాలని ఉద్దేశం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో 27వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖులు బందర్మట్టి నెహ్రూ గారు, అలాగే సౌత్ మండల ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గారు చెల్లూరు సెషన్ గారు, 32వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖులు కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి గారు, అలాగే మహిళలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.